విద్యార్థులకు చదువు తర్వాత పాస్ అయిన వారు అవనియండి, ఇంటర్మీడియట్ అవనియండి, లేదు ఎక్సలెన్స్ అవర్స్తో డిగ్రీలో ఉన్న వాళ్ళు అవనియండి, అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులందరినీ తీర్చిదిద్ది ఎంపిక చేసి గ్రామ శాస్త్ర స్థాయి నుంచి హై స్కూల్ నుంచి ఇక్కడి వరకు కూడా ముఖ్యమంత్రి గారు చేతున్నదిగా ఇస్తున్న ఈ శుభ సందర్భం. ఇదేదో ప్రోత్సాహం కాదు, ఈ విద్యాలోకంలో ఎవరైతే ప్రతిభావంతుల విద్యార్థులు ఇవాళ అవార్డు తీసుకుంటున్నారో, ఇవాళ సత్కరించబడుతున్నారో, రేపు కూడా నేను కూడా అదే సత్కారం పొందాలని విద్యార్థులు ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ ఒక విద్యార్థి జనస్థాయి నుంచే నాకు ఈ అవార్డు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తింపు వచ్చింది అంటే ఆ కొరవాడు తాలూకా అతన్ని చూసి నాకు కూడా రావాలని, ఇంకో విద్యార్థి కూడా పోటీతత్వంతో ముందుకు రావాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్దేశించామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి విద్యార్థుల్ని తయారు చేసిన అధ్యాపకులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవాళ అధ్యాపకులను కూడా సత్కరిస్తున్న ఈ నేపథ్యంలో ఏ స్కూల్లో అయితే అధ్యాపకులుగా కొత్త హెడ్ మాస్టర్ గా ప్రిన్సిపల్ గా ఉన్న వాళ్ళు రేపు నా స్కూల్ కూడా రావాలని ప్రిన్సిపల్ గారు మళ్ళీ పోటీతత్వంతో ముందుండి ఒక అంకిత భావంతో పనిచేయాలని ఆలోచించుకుని దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు సత్కరిస్తున్న ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకి ఇంత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేతిగా ఎవాటి పొందుతున్నప్పుడు ఆ ఆనందాన్ని ఆ తల్లిదండ్రుల ఆనందం తండ్రిలో చూడాలని, ఆ కురబడత ఆనందం చూడాలని, అలాగే మిగతా తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులు కూడా సహకరించబడాలని, ఆ విద్యార్థులు ఒక స్ఫూర్తి రావాలని ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చాటి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఎన్నుకున్న తర్వాత ఇన్న ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నప్పటికీ కూడా అందులో విద్యని ప్రాధాన్యత అంశంగా తీర్చిదిద్ది ఈ దీంట్లో ఈ రాష్ట్రానికి విద్య అంటే అదొక సంక్షేమం కాదు, అదొక పెట్టుబడి అనే ఆలోచనతో ప్రతి విద్యార్థిని